హాయ్ అండి, నమస్తే. నేను అనిత. వెల్కమ్ టు అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉప్మా చేసి చూపించబోతున్నానండి. ఉప్మా అనగానే పిల్లలు ఎవ్వరూ తినరు కదా, అలాంటప్పుడు మనం కొంచెం ఇలా మార్చి చేయడం వల్ల వాళ్ళు తింటారేమో ట్రై చేద్దాము. ఇలా అయితే మా పిల్లలు తిన్నారండి, ఒకవేళ మీ పిల్లలు కూడా తింటారేమో, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసమైతే ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని వేసుకున్నానండి. ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అట్లాగే అల్లం ముక్కలను కూడా వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒకవేళ కారంగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను కారం తక్కువ ఉందని ఒక పచ్చిమిర్చి ఎక్కువే వేశానన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనెను వేసుకొని దానిలో జీడిపప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసి అది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని అది కూడా వేసి బాగా వేగనివ్వాలన్నమాట. ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటన్నింటినీ దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన తాలింపులో 1-3 కప్పుల నీళ్ళండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ ఎసరంతా బాగా కాగిన తర్వాత మూతను తీసి బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలండి. బొంబాయి రవ్వని ఒకేసారి వేసుకుంటే ఇదంతా గడ్డ కట్టిపోతుంది కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అయినా కూడా మీకు గడ్డ కడుతుంది అనుకున్నప్పుడు ముందుగానే మీరు బొంబాయి రవ్వని కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకున్నారనుకోండి, అది కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది అన్నమాట మనం ఇలా వాటర్లో వేసినప్పుడు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదండి, చూసారా నెయ్యి కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మనకి ఇది కొంచెం దగ్గర పడ్డట్టేనండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి. దీనిలో ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలంటే చెర్రీ ఫ్రూట్స్, కిస్మిస్, బాదం పప్పు ఇలాంటివి కూడా వేయొచ్చండి, అవి కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట ఉప్మా అనేది. ఇప్పుడు 1 స్పూన్ అంత నిమ్మకాయ రసం కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపుకోవాలండి, లేదంటే చేవెక్కుతుంది. మనం నిమ్మరసం వేసాం కదా, వెంటనే స్టవ్ ఆపుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో ఉప్మా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కావాలంటే మీరే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా అండి, అందరికీ బాయ్ అండి.